ఏహెచ్ఎంసీలో ఏర్పాటు చేసిన ఓపెన్ జిమ్ పరిస్థితి దారుణంగా ఉంది. వాటి దగ్గర సరైన గైడ్స్ కూడా లేకపోవడంతో జనం ఇబ్బందులు పడుతున్నారు. ఎక్విప్మెంట్ లో నాణ్యత లేకపోవడంతో ప్రమాదాల బారిన పడుతున్నారు. ఓపెన్ జిమ్లకు ఆడుకోవటానికి చిన్న పిల్లలు ఎక్కువ మంది వస్తున్నారు. పెద్దవాళ్లు చేసే వెయిట్ లిఫ్టింగ్ చేస్తూ గాయపడుతున్నారు. సిటీలోని ఓపెన్ జిమ్స్ పరిస్థితిపై జనం ఏమనుకుంటున్నారో కేబీఆర్ పార్క్ నుంచి మౌనిక అందిస్తారు. ఆరోగ్యమే మహాభాగ్యం. ప్రతి ఒక్కరు హెల్త్ గా ఫిట్ గా ఉండాలి అనే ఉద్దేశంతో జీహెచ్ఎంసీ పరిధిలోని ప్రధాన పార్కులలో ఓపెన్ జిమ్స్ ని ఏర్పాటు చేసింది. స్టార్టింగ్ లో వీటికి మంచి రెస్పాన్స్ వచ్చినా ప్రజెంట్ ఇప్పుడు ఎలా ఉంది, జిమ్ లో ఎలాంటి ఎక్విప్మెంట్స్ అందుబాటులో ఉన్నాయి, ప్రజలు ఈ ఫ్రీ జిమ్స్ పైన ఏం చెప్తారో తెలుసుకుందాం. ఓపెన్ జిమ్స్ లో ఉన్నాం. ఒకప్పుడు స్టార్టింగ్ లో ఈ జిమ్ ఎక్విప్మెంట్స్ ని ఏర్పాటు చేసినప్పుడు ఫుల్ క్రౌడ్ కనిపించేది. ఈవినింగ్, మార్నింగ్ జిమ్ చేయాలనుకునే వాళ్ళు, తక్కువ ప్రైస్ లో అయిపోవాలనుకునే వాళ్ళు అందరూ కూడా ఇక్కడికి వచ్చి ఈ జిమ్ లోని ఎక్విప్మెంట్స్ యూజ్ చేసి కూడా బాడీని ఫిట్ గా ఉంచుకునే వాళ్ళు. కాబట్టి పరిస్థితి ప్రజెంట్ మనం చూస్తున్నాం కదా, చాలా వరకు పిల్లలు వచ్చి ఇక్కడ చేస్తున్నారు. అంటే సరైన అవగాహన లేకపోవడం, దాంతోపాటు ఎవరు కూడా కరెక్ట్ గా లేకపోవడం వల్ల చాలా మంది పిల్లలు, అంటే ఏవైతే మనం పెద్దవాళ్ళు చేయాల్సిన ఎక్విప్మెంట్స్ అన్ని కూడా, లిఫ్టింగ్స్ అన్ని కూడా ఇక్కడ చిన్నపిల్లలు చేస్తున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. సో మనతో పాటు ఇక్కడ జిమ్ లో ఎంజాయ్ చేస్తున్న పిల్లలు, అంటే బేసిక్ గా వాళ్ళకి దీని ఎక్విప్మెంట్ ఏమంటారు, ఇది ఎలా చేయాలి, దీన్ని చేయడం వల్ల ఎలాంటి లాభాలు ఉంటాయో అని కూడా తెలియదు. సో క్యూ ఆయ్ ఇదర్ ఖేల్నే కే లియే ఆయే హమ్ నా క్యా ఖేల్తే యే పూరే ఝూలే ఝూల్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది తప్పు. ఫస్ట్ దిస్ ఇస్ నాట్ గుడ్. లైక్ దేర్ షుడ్ బి సమ్ సెక్యూరిటీ హియర్. సంబడీ షుడ్ కమ్ అండ్ స్టాండ్ హియర్. నాట్ ఆల్ ఆర్ చిల్డ్రన్స్ హియర్. బికాజ్ ఇఫ్ ఎ కిడ్ ఫాల్స్ ఫ్రమ్ హియర్, సీ వాట్ హ్యాపెన్స్ టు హిమ్. ఇట్ ఇస్ ఫ్రమ్ 6-7 ఫీట్. Very difficult for children if they fell down. And nobody is here to manage the things. You can see a lot of things broken there. You can see all the equipment broken there also. So children should not be allowed here. They should be given separate place. అది కాదు, గవర్నమెంట్ దీన్ని చూసి జర డెవలప్ చేయాలంటే, చిన్నపిల్లలకి హెల్ప్ చేయాలంటే, చిన్నపిల్లలు ఎదగాలంటే చాలా సవలతలు కావాలి. అన్ని పెద్దోళ్ళు వచ్చినప్పుడు చిన్నపిల్లలు కాలి చూస్తూ ఉంటారు. అది చిన్నపిల్లల గురించి, ఎక్కువ చిన్నపిల్లలు వస్తున్నారు, పెద్దవాళ్ళకే పెద్దోళ్ళు తోడేమొస్తారు కానీ చిన్నపిల్లలు ఎక్కువ వస్తారు కానీ వాళ్ళకే లేదు సవలతు. అది గవర్నమెంట్ ఏమైనా చేస్తే బాగుంటుంది. బాగా పడతారు పెద్ద, చాలా పెద్ద మనకన్నా బయట ఉన్న 7 ఫీట్ల బయట ఉంది కదా, పడతారు కదా, అదే ఇబ్బంది. అది పెద్దవాళ్ళకి అలాగే చిన్న వాళ్ళకి అలాగని పెడితే బాగుంటుంది. అది చేయనే ఇబ్బంది. పాపం చిన్నపిల్లలంతా అట్లనే ఉండిపోతున్నారు. పెద్దవాళ్ళు కొంచెం ఏదో చేసి ఉంటారు అంతే. అది 100 మంది ఉంటే ఒకటి ఏదో ఉంటుంది అంతే. అన్ని రిపేరే ఉంటాయి, మొత్తం మ్యాక్సిమం రిపేర్, అన్నీ రిపేరే. గత 1 ఇయర్ నుంచి వస్తున్నాయి పార్క్కి, మొత్తం చిన్నలు పెద్దలు అందరూ వస్తుంటారు. అంటే ఒక గుడ్ థింగ్ ఏంటంటే అందరూ బాగానే హెల్త్ కాన్షియస్ ఉన్నారు, చేస్తున్నారు బాగానే. కాకపోతే ఏంటంటే ఒక కాషన్ బోర్డు పెట్టాలి, చిన్నపిల్లలు వస్తున్నారు వాళ్ళు, వాళ్ళని పెద్దవాళ్ళని చూసి వాళ్ళు అదైపోతున్నారు, వాళ్ళు కూడా ఎక్సర్సైజ్ చేయడం స్టార్ట్ చేస్తున్నారు. అది ఇంపాక్ట్ అవుతుంది అన్నమాట వాళ్ళ గ్రోత్లో, బాడీ గ్రోత్లో ఇంపాక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో పేరెంట్స్ వచ్చి వాళ్ళని జస్ట్ క్యాజువల్ వాక్ అన్నా అట్లా టైం స్పెండ్ చేయడానికి తీసుకొస్తే బాగుంటుంది. నేచర్ ఎన్వైరన్మెంట్ ఎంజాయ్ చేస్తారు పిల్లలు కూడా. ఇప్పుడు ఫస్ట్లో స్టార్టింగ్లో అన్నీ బాగుండే కాబట్టి చాలా ఫెసిలిటీ, జిమ్ ఎక్సర్సైజ్ చేసుకోవడానికి అంతా బాగుంటుండే. కానీ ఇప్పుడు బాగాలేదండి, చాలా అన్నీ ఇరిగిపోయినాయి. చూసి పట్టించుకోవట్లేదు అసలు ఎవరు. ఇంతకుముందు మంచిగా ఉండే కానీ ఇప్పుడు పట్టించుకోవట్లేదు, ఎందుకో మరి తెలియదు. ఎవ్రీడే వస్తుంటారు ఇక్కడ పిల్లలు ఆడు. ఇప్పుడు ఇంటి దగ్గర సౌకర్యం ఉండదు కాబట్టి ఇక్కడ ఉంటుందని వస్తాం, కానీ చూస్తే ఏం బాగాలేవండి ఇక్కడ. హమ్లోక్ యాపే రోజు ఆతే అవి రోజ్ రోజ్ ఆతే హే తో హమ్లోక్ యహాన్ పే హమారే బడే హమారే సాథ్ జో బడే ఆతే నా వో యహాన్ పే జిమ్ కర్ లేతే ఔర్ హమ్లోక్ యహాన్ పే జిమ్ కే సామాన్ సే ఖేల్ లేతే. ఆప్కో మజా ఆతా ఖేల్నే కే లియే? యహాన్ పే ఖేల్నే కే లియే మజా ఆతా పర్ రియల్ కోయి బచ్చో కే లియే నహీ హై. మత్లబ్ వో దేఖో వో జిమ్ కే లియే హై, యహాన్ పే కుచ్ బచ్చో కే లియే నహీ హై. ఆప్ గిర్ జాతే ఫిర్ బచ్చే లోగ్? బచ్చే లోగ్ తో గిర్తే రోజ్, హర్ రోజ్ గిర్తే. బయట వేలు వేలు ఖర్చు పెట్టి జిమ్కి వెళ్ళని వాళ్ళు ఇక ఇంట్లో ఉండే లేడీస్ పొద్దున్న సాయంత్రం వచ్చి ఇక జిమ్ చేసుకోవడానికి, వర్కౌట్ చేసుకోవడానికి బెస్ట్ ప్లేస్గా ఉండే ఒకప్పుడు. కాకపోతే ఇప్పుడు చిన్నాళ్ళకి ప్రే గ్రౌండ్లా మారిపోయింది. ఇక్కడ ఎలాంటి ఎక్విప్మెంట్స్ ఉన్నాయో కూడా తెలియక చాలామంది రాని పరిస్థితి కనిపిస్తూ ఉంది. స్టార్టింగ్లో ఉన్న క్రేజ్ ఇప్పుడు లేకపోవడం కూడా చాలా డిసప్పాయింట్మెంట్లాగా అనిపిస్తుంది అనేసి ఇక్కడ ఉండే జిమ్ ఎక్విప్మెంట్స్ చేయడానికి వచ్చిన వాళ్ళు చెప్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఏది ఏమైనప్పటికీ కూడా చిన్నాళ్ళు ఎక్కువ వస్తుంటారు కాబట్టి వాళ్ళకు కూడా ఆటకి కావాల్సిన కొన్ని ఎక్విప్మెంట్స్ పెడితే బాగుంటుంది అనేసి కూడా చెప్తున్నారు. కెమెరా రాజ్కుమార్తో మొనికా 6 న్యూస్ హైదరాబాద్.